వెల్కమ్ టు వైఫై టీవీ. 9 ఏళ్ల పాటు కష్టపడ్డ జగన్ నవ్యేంద్రకు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలో ఆయన తన కేబినెట్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఆ తర్వాత వెంటనే కేబినెట్ భేటీ, ఆ వెను వెంటనే అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. సభ్యులంతా ప్రమాణం చేసేదాకా ప్రోటెం స్పీకర్గా ఎవరినో ఒకరిని ఎంపిక చేస్తారు. కానీ 5 ఏళ్ల పాటు స్పీకర్గా కొనసాగే నేత ఎవరన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిర్ణయం తీసుకోవాల్సిన జగన్ అయితే ఈ చర్చలను అంతగా పట్టించుకోకుండానే తన పని తాను చేసుకోబోతున్నారు. మరి స్పీకర్గా ఆయన మనసులో ఎవరున్నారన్న దానిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విశ్లేషణలు జరుగుతున్నాయి. ఒకరేమో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అంటే, మరికొందరేమో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అంటే, ఇంకొందరేమో ఆనం రామనారాయణ రెడ్డి అంటున్నారు. ఇక తాజాగా ఈ జాబితాలోకి మాజీ స్పీకర్ కోడేల శివప్రసాద్కు ముచ్చెమటలు పట్టించిన సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు వచ్చి చేరారు. అయినా విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడే స్వభావమున్న అంబటి స్పీకర్ పదవికి సరిపోతారా అంటే, వ్యవహారమంతా తెలిసిన అంబటి సరిపోరని ఎందుకనుకుంటున్నారన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తి రేకిస్తుంది. ఎప్పుడెలా వ్యవహరించాలో అప్పటికప్పుడు వ్యూహం రచించుకోవడంలో అంబటి దిట్టని చెప్పాలి. విపక్షాలు విరుచుకుపడితే వాటిని తనదైన మాట తీరుతో ఎలా తిప్పికొట్టాలో, అసలు విపక్షాల విమర్శలకు సరైన సెటర్లు సంధించడం అంబటికి వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలో పార్టీలో ఆది నుంచి కొనసాగుతూ జగన్కు వెన్నంటి నడుస్తూనే జగన్ పక్షాన వైరి వర్గాలపై తనదైన శైలిలో విరుచుకుపడిన అంబటికి మంత్రి పదవి లేదని చెప్పడం దుస్సాధ్యమే. మరి పదవి దక్కినా అవకాశం దక్కకపోయినా పార్టీకి విధేయుడుగానే ఉంటున్న అంబటికి మంత్రి పదవి ఇవ్వకున్నా పెద్ద సమస్య రాదు. అయితే అంబటికి అవకాశం ఇవ్వకుంటే పార్టీని నమ్ముకుంటూ వస్తున్న వారికి ప్రమాద సంకేతాలు వెళ్లే అవకాశం లేకపోలేదు. మరి ఏం చేయాలి? స్పీకర్గా చేసేస్తే సరిపోతుంది కదా. అందులోనూ మాజీ స్పీకర్ కోడేలను తొడగొట్టి మరీ ఓడించిన అంబటికి స్పీకర్ పదవిని గిఫ్ట్గా ఇచ్చినట్టే కదా. ఇది వైసీపీ లెక్క. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Wi-Fi TV.